కరోనా కష్టకాలంలో ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజయవాడ ధర్నా చౌక్లో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డి అంబేద్కర్ మీడియాతో మాట్లాడుతూ, గత 9 నెలలుగా ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కు మరియు లెక్చరర్స్ కు జీతాలు లేవని, ఈ కరోనా కష్టకాలంలో ప్రభుత్వం తమను ఆదుకోవాలని, పాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చాలని, ప్రభుత్వం వెంటనే యాజమాన్యాలతో చర్చించి తమకు జీతాలు ఇప్పించాలని కోరారు. అలా చేయలేని పక్షంలో తమకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రైవేట్ టీచర్స్ మరియు లెక్చరర్స్ పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో మరి ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ యూనియన్ నాయకులందరితో కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం. కరోనా వైరస్ స్టార్ట్ అయ్యి లాక్డౌన్ స్టార్ట్ అయ్యే నుంచి ఇప్పటి వరకు దాదాపు 8 నెలల నుంచి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న సుమారు 4 లక్షల మందికి ప్రైవేట్ టీచర్ లెక్చర్స్కి యాజమాన్యాలు జీతాలు చెల్లించాలి. జీతాలు చెల్లించమని ప్రభుత్వం జీవోలు ఎత్తి చేసింది, కానీ వాటి కింద స్థాయి అధికారులు ఎవ్వరూ పాటించారు. యాజమాన్యాలు ఇచ్చే లంచాలకి విద్యాశాఖ అధికారులు అలవాటుపడి ప్రభుత్వ ఆదేశాన్ని లెక్క చేయకుండా మరి ఈరోజు మాకు జీతాలు లేని పరిస్థితి. మరి జీతాలు లేని టైంలో చాలామంది తమ కుటుంబానికి ఇవ్వలేక మరి చాలామంది చనిపోతున్నారు. అదేవిధంగా కూలి పని చేసుకునే పరిస్థితి వచ్చేసింది. 2 సంవత్సరాలకు స్కూల్ చుక్కలు తెచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం అర్థం చేసుకుని మాకు మరి యాజమాన్యాల నుంచి న్యాయంగా రావాల్సిన జీతాలు ఇప్పించండి. అదేవిధంగా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించండి, మాకు ఒక గుర్తింపు కార్డుని ఇవ్వండి. అదేవిధంగా ఇవాళ జీతాలు ఇవ్వలేని పక్షంలో ప్రభుత్వం అయినా సరే ఆర్థిక సాయం చేసి మళ్ళీ స్కూల్స్ తెచ్చేంత వరకు ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ని ఆదుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.